नमस्ते वेलकम टू हरिप्रियास मीडिया తెలంగాణ కాంగ్రెస్ లో ప్రతి రోజు ఏదో ఒక తలనొప్పి ఉండాల్సిందే ఏ రోజన్నా తలనొప్పి లేకపోయినా ఎలాంటి గొడవ జరగకపోయినా పార్టీకి ఏదో దిష్టి తగులుతుందన్నట్టుగా తయారైంది పరిస్థితి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల జాబితాల ప్రకటన తొందరలో ఉంటుందని అనుకుంటున్న సమయంలో సడన్ గా రాజస్థాన్ డిక్లరేషన్ టెన్షన్ మొదలైంది అభ్యర్థుల ఎంపికలో ఈ డిక్లరేషన్ టెన్షన్ పెంచేసేట్టే ఉంది ఇంతకీ డిక్లరేషన్ ఏంటంటే వన్ ఫ్యామిలీ వన్ టికెట్ వన్ పర్సన్ వన్ పోస్ట్ అన్నది పెద్ద తలనొప్పిగా తయారయ్యేట్టుందట నిజానికి ఈ డిక్లరేషన్ రాజస్థాన్ ప్లీనరీ నుంచి అమలులోకి వచ్చింది ఆ తర్వాత చాలా వరకు స్ట్రిక్ట్ గానే అమలు చేస్తున్నారు అయితే ఎక్కడో మధ్య మధ్యలో దారి తప్పుతోంది ఇప్పుడు సమస్య ఏంటంటే తెలంగాణలో సీనియర్లలో కనీసం 15 మంది రెండు టికెట్లు అడుగుతున్నారట తమతో పాటు తమ కొడుకులకు కూడా టికెట్లు ఇవ్వాల్సిందే అన్నట్టుగా పట్టుబడుతున్నారట ఒక సీనియర్ విషయంలో అధిష్టానం సానుకూలంగా ఉంటే మిగిలిన సీనియర్లు కూడా వెంటనే తయారైపోతారు అందుకనే ఎవరికి రెండో టికెట్ అన్నది ఇవ్వకూడదన్నది పిసిసి నిర్ణయించిందట కానీ సీనియర్లు అందుకు అంగీకరించడం లేదు ఎలాగంటే టికెట్లు ఫైనల్ చేయడంలో పిసిసి సిఫార్సు ఒక రకంగా ఉంటే ఢిల్లీకి జాబితా చేరేటప్పటికి సీన్ మారిపోతుంది పిసిసి రికమెండ్ చేయకపోయినా ఢిల్లీలో పట్టు కారణంగా కొందరు సీనియర్లు డైరెక్ట్ గా మాట్లాడి టికెట్లు తెచ్చుకోవడం అందరికీ తెలిసిందే కాబట్టి రేపటి ఎన్నికల్లో ఇదే పద్ధతిలో ఎంత మంది టికెట్లు తెచ్చుకుంటారో చూడాల్సిందే నిజానికి కాంగ్రెస్ ప్రతి నియోజకవర్గంలో టికెట్ కోసం అంత తీవ్ర స్థాయిలో పోటీ ఉంటుంది ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ సేవాదల్ మహిళా కాంగ్రెస్ కాంగ్రెస్ ఇన్ని విభాగాల్లో పనిచేసే నేతలంతా పోటీకి రెడీ అవుతారు విచిత్రం ఏంటంటే వీళ్ళల్లో చాలా మందికి ఢిల్లీలో ఎవరో ఒక కీలక నేత గాడ్ ఫాదర్ గా వ్యవహరిస్తూ ఉంటారు అందుకే రాజస్థాన్ లో రూపుదిద్దుకున్న డిక్లరేషన్ తెలంగాణ ఎన్నికల్లో ఎంతవరకు అమలవుతుందనే విషయంలో టెన్షన్ పెరిగిపోతుంది